హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఇప్పటివరకు తెలియని ఒక సూపర్ అమేజింగ్ ట్రిక్ అయితే ఈ వీడియో నేను మీకు చెప్పబోతున్నాను అదేంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ కావచ్చు మీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ కావచ్చు లేకపోతే మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఫోన్ అయినా అవచ్చు ఈ ఫోన్ మీరు టచ్ చేయకుండా ఈ ఫోన్ యూజ్ చేసి ఈ ఫోన్లో మీరు అప్లికేషన్ ని కూడా డౌన్లోడ్ చేయొచ్చు అవును ఫ్రెండ్స్ ఇది పాసిబుల్ ఏ చాలా మందికి ఏ విధంగా చేయాలని చెప్పేసి తెలియదు ఈ వీడియోలో నేను ఈ మొబైల్ టచ్ చేయకుండానే ఈ మొబైల్ ద్వారా ఈ మొబైల్లో ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి కూడా చూపిస్తాను సో చాలా గా అయితే ట్రిక్ ఉండబోతుంది మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర సరే మీరు విధంగా ట్రిక్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు లేకపోతే మీ దగ్గర టూ టూ మొబైల్స్ ఉన్నట్టయితే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో వేరే వాళ్ళ మొబైల్లో వాళ్ళకి అప్లికేషన్ తెలియకపోతే మీ మొబైల్ ద్వారా కూడా వాళ్ళ మొబైల్లో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట అది ఏ విధంగా పాసిబుల్ అనే దాని గురించి వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇప్పుడు పక్క మొబైల్ మనం టచ్ చేయకుండా మన మొబైల్ని యూజ్ చేసి ఆ మొబైల్లో అప్లికేషన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం సో దానికంటే ముందైతే మీరు చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే సింపుల్ గా వాళ్ళ మొబైల్ యొక్క జీ ని మన మొబైల్ లో లాగిన్ చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కోసం వీళ్ళ లో ప్లే స్టోర్ ని ఇక్కడ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే స్టోర్ లో మీరు చూసినట్ ఇక్కడ ఏ జీ తోటి సైన్ అయి ఉందో చూడాలి ఇక్కడ సింపుల్ ప్రొఫైల్ ఉంది కదా ప్రొఫైల్ పైన ప్రచేసినట్ అయితే ఇక్కడ జీ కనిపిస్తుంది సేమ్ జీ ని మన మొబైల్ కూడా లాగిన్ చేయాలన్నమాట ఇక్కడ మెయిల్ లో వెళ్ళి యాడ్ మెయిల్ అని చెప్పేసి ఉంటుంది కదా అక్కడ నుంచి మనం ఆ మెయిల్ ని యాడ్ చేయొచ్చు ఈ మొబైల్ లో ఉన్న మెయిల్ ఈ మొబైల్ లో ఉన్న మెయిల్ ఐడి రెండు సేమే అనమాట సో ఇప్పుడు ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్ళి నా ప్లే స్టోర్ ను ఓపెన్ చేస్తాను చూడండి నా ప్లే స్టోర్ లో కూడా సేమ్ మెయిల్ ఐడి అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట సో మీకు ఇక్కడ రెండు మూడు ఐడి ఉన్నట్టు ఇక్కడ నుంచి స్విచ్ చేసి మీరు వేరే మెల్ ఐడిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చేయాల్సిన ఫస్ట్ ప్రాసెస్ అది వాళ్ళ మొబైల్లో ఉన్న జీ ని మన మొబైల్లో మనం లాగిన్ చేయాలి లాగిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ వాళ్ళ మొబైల్ ని టచ్ చేయకుండా ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ మొబైల్ నేను ఇక్కడ టచ్ చేస్తాను ఇక్కడ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అదే విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను ప్లే స్టోర్ విధంగా ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు మెయిల్ ఐడి అయితే రెండు సేమ్ ఉన్నాయి నా మొబైల్ ఉన్న పర్సనల్ మెయిల్ ఐడి కాకుండా వేరే మెయిల్ ఐడి ఉన్నట్ైతే నేను దీనిపైన చేసి దాన్ని స్విచ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఈ మొబైల్ ని టచ్ చేయకుండా ఈ మొబైల్ ద్వారా ఒక అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను చూడండి సో ఇక్కడ సింపుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపించడానికి ఇక్కడ క్యూఆర్ స్కాన్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూపిస్తాను సో ఇక్కడ సింపుల్ ఒక అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ కింద మనకు ఇన్స్టాల్ అని చెప్పేసి ఉంది కదా ఇన్స్టాల్ పక్కన మీరు చూడొచ్చు కొత్తగా ఒక ఏరో మార్క్ అయితే చూడడానికి అనిపిస్తుంది అనమాట ఇది ఇంత ముందు లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ సో ఇక్కడ సింపుల్ గా ఏరోపై విధంగా ప్రచేసినట్టు అయితే ఈ జీ ఐడి ఏ మొబైల్లో ఉందో ఆ మొబైల్ అన్ని ఇక్కడ చూపిస్తాయి ఒకవేళ నాలుగైదు మొబైల్ లో ఉన్నట్టు అయితే నాలుగైదు మొబైల్స్ ఇక్కడ చూపిస్తాయి ఏ మొబైల్లో అయితే మీరు ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఈ అప్లికేషన్ మనం వేరే మొబైల్ లో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ మొబైల్ వచ్చేసి వైట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ మొబైల్ ఇక్కడ నుంచి తీసేస్తున్నాను సో ఇక్కడ సింపుల్ ఇన్స్టాల్ అని ఉంది కదా ఇన్స్టాల్ పైన విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి మీరు చూడొచ్చు దిస్ అప్లికేషన్ ఇన్స్టాల్ చూడని చెప్పేసి వచ్చేసింది సో ఇక్కడ మనం వన్ టూ సెకండ్స్ వెయిట్ చేద్దాం మనకు వన్ సెకండ్స్ లో కంపల్సరీగా అప్లికేషన్ అనేది ఈ మొబైల్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే అవుతూ ఉంటుంది మీకు ఇప్పుడు ప్రాక్టికల్ చూపించడానికి నేను ప్లే స్టోర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను లేకపోతే మనం కొద్దిసేపు వెయిట్ చేసినట్ైతే ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో అయితే ఓపెన్ చూద్దాం నిజంగానే మనకి ఇక్కడ ఇన్స్టాల్ అవుతుందా లేదని ఇక్కడ సింపుల్ నేను ప్లే స్టోర్ ఓపెన్ చేశాను క్యూఆర్ స్కానర్ అని చెప్పేసి మనం అందులో సర్చ్ చేశాం కదా ఇందులో సర్చ్ చేద్దాం క్యూఆర్ స్కానర్ సార్ క్యూఆర్ స్కానర్ సో ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ మనం పెద్దగా ఏం చేయలేదు సేమ్ అప్లికేషన్ ఫ్రీ క్యూఆర్ స్కానర్ అని చెప్పేసి విధంగా వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని విధంగా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సెక్యూరిటీ స్కన్ అయితే ప్రస్తుతానికి అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఓపెన్ చేసినట్టు డైరెక్ట్ గా మనకు ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట సో మనం పెద్దగా చేసింది ఏం లేదు సింపుల్ గా ఈ మొబైల్ ద్వారా ఈ మొబైల్ లో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేశామన్నమాట సో ప్లే స్టోర్ వెళ్ళి కూడా మనం చూసినట్టు అయితే సేమ్ అప్లికేషన్ ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయినట్టుగా చూపిస్తుంది సో ఈ విధంగా ఈ చిన్న ప్రాసెస్ ద్వారా మీరు వేరే వాళ్ళ మొబైల్ టచ్ చేయకుండా వాళ్ళ మొబైల్లో ఉన్న జీమెయిల్ ఐడిని మీ మొబైల్లో లాగిన్ చేసుకొని సింపుల్గా ఆ మొబైల్లో మీరు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట సో ఈ ప్రాసెస్ మీకు ఇంత ముందే తెలుసా ఇప్పుడే కొత్త తెలుసుకున్న కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టు అయితే వెంటనే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బయ్